బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం గరుడ వాహనారూఢుడై కంటిమినేడిద గరుడా చలపతి ఇంటి వేలుపగ ఈశ్వరుడితడని అన్నమయ్య స్తుతించినట్లుగా గరుడవాహనంపై వేంచేసి నేరాజను మందుకున్నాడు స్వామి. గరుడవాహన గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ అనేక మంది భక్తులు ఆధ్యాత్మిక భావనతో వీక్షిస్తూ చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత భక్తితో దర్శిస్తున్నారో. ప్రహ్లాదుడి వయస్సు ఎంత? సురరక్షకుని చూచి చుడుకులు చుడుకులు అన్నాడు. అలా అందరినీ అనుగ్రహించే స్వామి కాబట్టి గరుడ వాహనం మీద వేయించేయటం ఆయనకు చాలా ఇష్టం. గరుత్మంతుడు వాయువేగ మనోవేగముల కన్నా గరుడ వేగం మిన్న అన్నారు. అందుకని బ్రహ్మోత్సవాల్లో కూడా గరుడ సేవకు ప్రాధాన్యత. ఖగేశ్వరుడు అంటారు ఆయన్ని, ఖగరాజు. ఖగరాజ వరద గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ ఉంటాం మనం. నమ పన్నగనద్ధాయ వైకుంఠ వశవర్తినే శృతి సింధు సుజోత్పాత మందరాయ గరుత్మతే అన్నారు. ఈ విధంగా గరుడ వాహనం మీద స్వామిని దర్శించిన ఆనందం కలుగుతూ ఉండగా ఆర్జిత బ్రహ్మోత్సవంలో మరొక వాహనం దర్శనమివ్వబోతూ ఉన్నది. ఇంకొక వాహనం మీద స్వామివారిని దర్శించేటటువంటి భాగ్యం కలగబోతూ ఉన్నది. అటువంటి భాగ్యాన్ని ప్రసాదించే భాగ్య ప్రదాత సాక్షాత్తు మహానుభావుడు వెంకట రాఘవుడై విరాజిల్లేటటువంటి వైభవం ఒక నమస్కారమే ఆధ్యాత్మిక సంస్కారంగా భావిస్తూ పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామరూపములకు నిత్య జయమంగళం అంటారు త్యాగరాజస్వామివారు. హనుమద్వాహనం మీద స్వామిని దర్శించాము. ఆంజనేయ వరద గోవింద గోవింద అని వేడుకుందాం. రామకార్య దురంధరుడు, స్వామి భక్తి పరాయణుడు, కార్యదీక్ష తత్పరుడు, మాటకు కట్టుబడి ఉండేటటువంటి మహామహిమాన్వితుడు, హితభాషి, మితభాషి, పూర్వభాషి, సంభాషణ చాతుర్యము కలిగిన వాడు, నవ వ్యాకరణ పండితుడు, శ్రీరామచంద్రుడి చేత కొనియాడబడి రామానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి మొదటి రామదాసు సాక్షాత్తు హనుమంతుడు. శ్రీరామదూతం శిరసా నమామి, మహారామదూతం మనసస్మరామి, రామయ్య దూతం మనసస్మరామి అని అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారం వందే లంకా భయంకరం అంటారు అటువంటి మహానుభావుడు. తరువాత శేషవాహనం, అదివో శేషాద్రి సోపానము కలియుగ వైకుంఠ పురమార్గము అన్నారు. శేషవాహన గోవింద గోవింద ఆర్జిత బ్రహ్మోత్సవంలో గరుడ హనుమంత శేషవాహనములపై వేయించేసి స్వామి మనకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించాడు. తరువాత ఉభయ దేవేరులతో కలిసి నీరాజను ముందుకునే వైభవాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాం. భాషలు వేరైనా, ప్రాంతములు వేరైనా, ఆచార వ్యవహారములు వేరైనా, విధానములు వేరైనా, పద్ధతులు వేరైనా, భగవంతుడి చెంత భక్తులందరూ ఒక్కటే. అటువంటి భక్తి భావన మనలో కలిగించడానికే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో ఈ సేవలన్నీ కూడా, ఈ ఉత్సవాలన్నీ కూడా వీక్షించే భాగ్యం మనకు కలిగిస్తున్నారు సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వరుడు. శ్రీభూసతులతో కలిసి నీరాజన అందుకునే స్వామి. అందున ఈరోజు
స్వామివారు నేత్ర దర్శనాన్ని అనుగ్రహించే రోజు, మన విజ్ఞాపనలన్నీ కూడా వినే రోజు మనని ఆయన చూశాడనే భావన మనకు కలుగుతూ ఉంటుంది. శ్రీ భూరమణ గోవింద గోవింద. ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం స్వామివారి అనుగ్రహంగా భావిద్దాం. ఓం నమో వెంకటేశాయ.